बिल्डिंग में बिल्डिंग में बने हैं इधर इधर आठ के लिए बिल्डिंग में।
శ్రీ ఆంజనేయ మన గోలన్న దేవాలయనందు తొట్టగరినందుకు స్వామివారి పేరు శ్రీ ఆంజనేయ ఆంజనేయ దాసాంజనేయ ఏ భద్రంగవలికి శ్రీ గోలన్మాన్ దేవాలయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హనుమాన్ జన దినోత్సవము రంగరంగ వైభవం జరుగుతుంది. ఉదయం 5:30 నుండి అర్చనలు మరియు అభిషేకాలతో పాటు ప్రారంభించిన స్వామివారికి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రాచీన కాలంలో ఏదైతే గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయో అందులో గోలన్మాన్ దక్షిణ కాశీ పిలువబడే ఈ గోలన్మాన్ దేవాలయం కూడా చాలా చరిత్ర గలది. ఎందుకంటే ఈ యొక్క గోలన్మాన్ దేవాలయం చుట్టుపక్కల రామాయణంతో కూడుకున్న విశేషాలు ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ జిల్లాల ప్రజలతో పాటు పక్కకున్న మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు ఇక్కడ తండోపల తండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ఇక్కడ నుండి ఎండోమెంట్ వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్య కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. మాతో పాటు ఎండోమెంట్ శాఖ వారు మరియు గల్లీవాసులు మరియు ఆజాద్ హింద్ సేన వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా శ్రీ గోలన్మాన్ దేవాలయంకి వచ్చి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ హనుమాన్, జయ శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వెదసే, రఘునాథాయ నాథాయ సీతాయ జయ నమః. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్ష ప్రజలందరికీ కూడా. ఈరోజు విశేషమైన ఏంటంటే చైత్ర శుద్ధ పౌర్ణిమ అనగా స్వామివారికి జయంతి ఉత్సవం సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల ముందు 4:15 సుప్రభాత సేవ,
నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అభిషేకము, సింధూర పూజ, అదేవిధంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి భక్తులచే అభిషేకము, తర్వాత పంచామృత అభిషేకము, నాగవల్లి పత్రార్చన, దాని తర్వాత స్వామివారికి డోలారోహణము, మహా నైవేద్యము, భారతీయ ప్రసాదం కూడా జరుగుతుంది. అంతేకాకుండా విశేషం ఏంటంటే ఈ కోలన్మాన్ దేవాలయం ఏంటంటే చాలా చాలా అత్యంత పురాతన దేవాలయము. ఈ దేవాలయం చాలా విశేషత ఉన్నది. ఈ దేవాలయం ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలు కూడా సుఖ సంతోషం ఇస్తున్నాడు, కష్టమున్న వాళ్ళకి కూడా దాన్ని సుఖ సంతోషం చేస్తూ కోరుతున్నాడు. అంతేకాకుండా విశేషం ఏంటంటే ఇవాళ మహా అన్నదాన కార్యక్రమం జరగబడుతున్న కోలన్మాన్ దేవాలయం ముందు అత్యంత విశేషంగా ఏంటంటే ఈ కోలన్మాన్ చుట్టూ కూడా రామాయణ ప్రకారం ఉంది, లోపల దశావతారాలు కూడా ఉన్నాయి. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. దీంతోపాటు విశేషంగా ఏంటంటే మా గల్లీ వాసులు, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ, మరియు ఈవో గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, అంతేకాకుండా భక్తులు, బస్తీ వాసులు అందరూ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతికి సహకరిస్తూ, అంతేకాకుండా హనుమాన్ జయంతికి అన్నదాన కార్యక్రమం కూడా అందరు భక్తులు అందరూ సహకరిస్తూ ఉంటారు. దీని కాక విశేషంగా భక్తులు ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడైనా హనుమాన్ జయంతి యొక్క ప్రసాదం తీసుకొని విశేషంగా గోలన్మాన్ దగ్గరకు వచ్చి దర్శించుకొని స్వామి యొక్క ప్రసాదం తీసుకొని ఆ భగవంతుడి అనుగ్రహంకు శుభకు పాత్ర కాగలుగుతున్నారు. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.